पनीतन गत 8 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఉండొద్దు ప్రశ్నించే గొంతుకలు ఉండొద్దు అది మీడియా అయినా ఎమ్మెల్యేలైనా ప్రతిపక్ష నాయకులైనా ఎవరి గొంతైనా నేను నొక్కుతా ఈ అధికారం నాకు ఇచ్చిరు నేను దొరపరిపాలన కొనసాగిస్తున్నా నేను 8వ నిజాంగా అనుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి కళ్ళు తెరవాలే గతంలో కూడా ముగ్గురు మన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను కూడా సస్పెండ్ చేయడం జరిగింది వారికి తత్తులుగా ఉన్నటువంటి ఎంఐఎం వాళ్ళతోని కానీ కాంగ్రెస్ లతోని మాత్రమే సభ నడిపించేటువంటిది కరెక్ట్ పద్ధతి కాదు ఇప్పుడు కూడా ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేయించడం ఒక ఎమ్మెల్యేను భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేను సస్పెండ్ చేయడం మూడో ఎమ్మెల్యేని కూడాంగా ఇష్టమున్నట్లు మాట్లాడి అసెంబ్లీలో మాట్లాడకుండా చేయకుండా వేదిక ఉపయోగించకుండా చూస్తున్నటువంటి సందర్భంలో ఇకనైనా ఈ సీఎం కళ్ళు తెరవాలి ఈ దొరల పాలన ముగిసినట్టే రాబోయే ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి గద్దె తీస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను ఒక పనితనం గత 8 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఉండొద్దు ప్రశ్నించే గొంతుకలు ఉండొద్దు అది మీడియా అయినా ఎమ్మెల్యేలైనా ప్రతిపక్ష నాయకులైనా ఎవరి గొంతైనా నేను నొక్కుతా ఈ అధికారం నాకు ఇచ్చిరు నేను దొరపరిపాలన కొనసాగిస్తున్నా నేను 8వ నిజాంగా అనుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి కళ్ళు తెరవాలే గతంలో కూడా ముగ్గురు మన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను కూడా సస్పెండ్ చేయడం జరిగింది వారికి తత్తులుగా ఉన్నటువంటి ఎంఐఎం వాళ్ళతోని కానీ కాంగ్రెస్ లతోని మాత్రమే సభ నడిపించేటువంటిది కరెక్ట్ పద్ధతి కాదు ఇప్పుడు కూడా ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేయించడం ఒక ఎమ్మెల్యేను భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేను సస్పెండ్ చేయడం మూడో ఎమ్మెల్యేని కూడాంగా ఇష్టమున్నట్లు మాట్లాడి అసెంబ్లీలో మాట్లాడకుండా చేయకుండా వేదిక ఉపయోగించకుండా చూస్తున్నటువంటి సందర్భంలో ఇకనైనా ఈ సీఎం కళ్ళు తెరవాలి ఈ దొరల పాలన ముగిసినట్టే రాబోయే ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి గద్దె తీస్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు।